త్రిపురలో 25 ఏళ్ల కమ్యూనిస్టుల ఎర్రకోటకు బీటల్ వారాయ్. బీజేపీ దెబ్బతో 19 ఏళ్ల మాణిక్ సర్కార్ పాలనకు ఎండ్ కార్డ్ పడింది. అటు నాగాలాండ్లో బీజేపీ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు రెడీ అయింది. మేఘాలయలో మాత్రం హంగ్ ఏర్పడింది. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ బాగా వేసింది. త్రిపుర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ 43 స్థానాలను తమ ఖాతాలో వేసుకుంది. 25 ఏళ్లుగా త్రిపురలో అధికారంలో ఉన్న కమ్యూనిస్టుకు బీజేపీ బ్రేక్ వేసింది. 2013 ఎన్నికల్లో 49 స్థానాల్లో గెలిచిన కమ్యూనిస్టులు ఇప్పుడు కేవలం 19 స్థానాలకే పరిమితమయ్యారు. గత ఎన్నికల్లో 10 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ అసలు ఖాతా కూడా తెరవలేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 31 మంది సభ్యులుంటే సరిపోతుంది. బీజేపీ 43 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించింది. నాగాలాండ్లో బీజేపీ నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ కూటమి విక్టరీ సాధించింది. ఎన్డీపీపీకి 30 సీట్లు వచ్చాయి. ఇక గత ఎన్నికల్లో 38 సీట్లు సాధించిన నాగా పీపుల్స్ ఫ్రంట్ ఈసారి 28 సీట్లకే పరిమితమైంది. గత ఎన్నికల్లో 8 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ ఇప్పుడు ఒక్కచోట కూడా గెలవలేదు. మేఘాలయలో హంగ్ పరిస్థితి కనిపిస్తోంది. 2013లో 28 మంది సభ్యులున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 21 స్థానాలకు పరిమితమైంది. అయినా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించింది. నేషనల్ పీపుల్స్ పార్టీ 19 స్థానాల్లో గెలవగా బీజేపీ 2 స్థానాలకే పరిమితమైంది. ఇండిపెండెంట్లు, చిన్న పార్టీలు 17 సీట్లు గెలుచుకున్నాయి. మేఘాలయలో ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు ఎవరికి మద్దతిస్తాయన్నదే ఆసక్తికరంగా మారింది. 21 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ నేషనల్ పీపుల్స్ పార్టీతో జతకడితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. అయితే అటు బీజేపీ ప్రాంతీయ పార్టీలను తమ వైపు తిప్పుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్లాన్లో ఉంది.